చేశాను కానీ ఇల్యూమినేషన్ ఆఫ్ ద ప్రకాశం భవన్ డిఆర్ గారు ఎనీవే కలెక్టరేట్ కాబట్టి చూస్తారండి. ల్యాండ్ ఆడిట్లు ఎక్కడ బాగా క్వాలిటీగా చేశారు అని డిఆర్ గారు మనం చూస్తారు. ల్యాండ్ సర్వేలో ఎనీవే కంటిన్యూస్ ప్రాసెస్, ఇందులో ఎక్కువ ఫ్రీడమ్ యాక్టివిటీస్. జనాలు లేకుండా చేస్తున్నాం కదా ఎక్కువ మంది, కానీ ఇది ఓపెన్ ఫర్ పబ్లిక్ వచ్చేది. సెట్ యూజ్ చేయండి, లాస్ట్ టైం కూడా చేశారు. ఏ డిపార్ట్మెంట్ పెట్టారండి, ఎట్లా పెట్టుకోండి కొద్దిగా ఇన్నోవేటివ్గా పెట్టుకోండి. సో మీరు నంబర్ కూడా ఇండికేట్ చేయండి, పెట్టారు కలెక్టర్ గారికి గారు మీరు తీసుకోండి. లాస్ట్ టైం బాగా చేశారు, లాస్ట్ టైం ఇయర్ ఎన్ని మా హస్బెండ్రీ ఇన్ఫామ్ దర్ పెట్టాలంటే పెట్టచ్చు. చేయర్స్ అండ్ గ్రౌండ్ ఆడియో మోర్ విత్ సీరియస్ ఇన్విటేషన్ కార్డ్ ఆఫీషియల్స్ నాన్ కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్ అందరికి, అది ఫీల్ కాకుండా ఎందుకు చేయడం మిస్ కొద్దిగా పొరపాటుగా చేస్తే ఇట్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. సో ఇక్కడ కూడా హైయర్ సెక్షన్ జాగ్రత్తగా చూసుకోండి. డోంట్ మిస్ ఎనీ వన్ అన్న పర్సనల్గా 20 పీపుల్ డైరెక్ట్లీ కలెక్టర్ గారి తరఫున చెప్తున్నాను, సో దట్ దే విల్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. డిఐఏ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మీరు చూస్తారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డీటీసీ వాళ్ళు చూస్తారు, ఏఆర్ యాప్ చూస్తారు. మేము కూడా ఒకసారి వెళ్ళి చూస్తాం. సో దట్ రుటీన్ థింగ్ మున్సిపల్ కమిషనర్ ఆంబోర్ గ్రౌండ్ క్లీనింగ్ సప్లైస్ వాటర్ స్నాక్ అన్ని కూడా చూస్తారు మున్సిపల్ కమిషనర్ సార్. ఓకే, నో ప్రాబ్లం. బ్యూటిఫికేషన్ లాస్ట్ టైం కూడా చేశారు, బాగానే చేశారు. డైరెక్షన్ ఆల్వాస్ డన్ బ్యూటిఫుల్లీ, డూ ఇట్ దట్ వే, అట్లాగే చేయండి. నోట్ ప్రిపరేషన్ సిపిఓ గారు చూసుకోండి, బిఫోర్ అండ్ ఓన్లీ తయారు చేసి చూపించండి, 3-4 days ముందు చూపించాను. అండ్ స్టోరీ టు ద పాయింట్, ఇట్ విల్ నాట్ బి లెందీ. లాస్ట్ టైం లెందీ అయిపోయింది. సో లెట్ అస్ బి వెరీ టు ద పాయింట్. అండ్ లాస్ట్ టైం ఏం చేస్తారు దానికంటే 3-4 పేజెస్ తక్కువ మైండ్లో పెట్టుకోండి సార్. కొన్ని అన్నెసెసరీ థింగ్స్ విల్ రిమూవ్ దిస్ టైం. ఎస్ఏ డిస్ట్రిబ్యూషన్ జేసి ఆసరా గారు పిడి అడే గారిలో పెట్టారు. ఎస్ఏ డిస్ట్రిబ్యూషన్ లాస్ట్ టైం కూడా పెట్టలేదు కదా, ఈ స్టాల్ అన్నీ ఏం పెట్టలేదు. ఇప్పుడు కూడా ఏం లేదు కదా, ఏమి ఇస్తారు 15,000? అదే నథింగ్ టు గివ్ ఇప్పుడు. విల్ నాట్ హ్యావ్ దాట్ లాస్ట్ టైం కూడా తీసేస్తాం, ఎందుకంటే మళ్ళీ స్టాల్ పెట్టాలి. కల్చరల్ యాక్టివిటీస్ లాస్ట్ టైం చెప్పినా కూడా మై ఇన్స్ట్రక్షన్ వాళ్ళు వైలేట్ చేయండి. ఉన్నారా? లాస్ట్ టైం చెప్పాను 21 hours దాకా జరిగింది. ఓన్లీ 5 మీన్స్ 4 minutes చెప్పినా 20-25 minutes. ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ దట్, ప్లీజ్ ఎన్ష్యూర్ దట్. ఇట్ షుడ్ నాట్ హ్యావ్ అందులోకి ఇది కాంపిటీషన్ కాదు కదా, ఇట్స్ ఓన్లీ టు హైలైట్ సమ్ కల్చరల్ థింగ్స్. వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ అన్ని కలిపి పెట్టచ్చు, సివిల్ సప్లై హౌసింగ్ అన్నీ ఉన్నాయి. ఇందులో వాట్ ఎవర్ లాస్ట్ టైం తగ్గకుండా చూడాలి. ఇట్ షుడ్ నాట్ రిడ్యూస్ ఇన్ ద నంబర్ కంపేర్డ్ టు ద లాస్ట్ టైం విజిట్ సార్ హోంగోల్. లాస్ట్ ఇంకొక ఐటమ్ ఉంది, మెరిట్ సర్టిఫికేట్. సో ఇందులో మెరిట్ సర్టిఫికేట్ వాట్ వీ హ్యావ్ డిసైడెడ్ బేస్డ్ ఆన్ ద ఫ్లెక్సీ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ లైక్ ఎస్సీపీఆర్ ఉన్నారు. సో ఆయన బిల్డింగ్లో ఎవరు కట్టారు అదే ఇస్తాం అందరికీ, ఎదురు బాగా ఉన్నారు అని బాగా చేస్తున్నారు ఏం చేస్తున్నారు, వాట్ ఇస్ ద పారామీటర్స్. సో దాన్ని బట్టి ఈరోజు చేయాలి. ఇందులో స్కూటినీ బై ద కన్సర్న్ జాయింట్ కలెక్టర్స్ ఏ సబ్జెక్ట్లో ఉంది, ఇందులో ఏం మీరు బాగా ఉన్నారు కాదు, బాగా చేస్తున్నట్టు ఉంటే ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ వి హావ్ డిసైడెడ్ దిస్ టైం. ఇందులో కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ హైలైట్ చేస్తున్నాము, దిశా ఇనిషియేటివ్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్, హౌసింగ్ ప్రోగ్రామ్ ఇందాక రివ్యూ చేసుకున్నాము తెలుసు, జగన్న సంపూర్ణ గృహ పథకం ఇందాక రివ్యూ చేసుకున్నాం, ఎవరు మొబైల్ బాగా చేశారు,
డిఆర్డిఏ కానీ ఎంపీడిఓ కానీ బేస్ ఆన్ ద ఇండికేటర్స్ మేము పర్ఫార్మెన్స్ బట్టి డివిజన్ ఆఫీసర్ని లేకపోతే ఎట్లా చేయాలి నిర్ణయం తీసుకుంటాము. అదేవిధంగా జగన్న పాలు వెలువాలు ఇక్కడ సెక్రటరీ కూడా కొంతమంది కావాలి. సెక్రటరీ ఎవరు ఇస్తున్నారు? సెక్రటరీ ఎవరికి ఇవ్వాలి? వైఎస్ఆర్ ఆసరా చేయుత చున్నావడ్డి లైవ్లీహుడ్ ఎవరు గ్రౌండింగ్ చేయించుకున్నారు? డబ్బు ఇచ్చేది ప్రభుత్వం కదా, అందులో మన పని ఏంటి, మీ పని ఏంటి, వాళ్ళ పని ఏంటి, వచ్చే డబ్బు ఏ విధంగా ఉపయోగించడానికి చర్య తీసుకున్నారు? ఆ ఇనిషియేటివ్ వల్ల విల్ రికగ్నైజ్ హీజ్ అవర్ హెల్ప్ కాంట్రిబ్యూషన్ ఏపీఎం క్యాడర్లో, సిఎస్సి క్యాడర్లో, బిఏ క్యాడర్లో చేద్దాం. సిటిజన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్లో ఒకరిద్దరు కన్సిస్టెంట్కి బాగా చేస్తుంటారు. 3 మంత్స్ వన్ సెక్రటేరియట్లో బాగా చేసి ఉంటారు. ఆ సెక్రటేరియట్ని రికగ్నైజ్ ఫర్ దాట్ వర్క్. ఈ క్రాప్ బుకింగ్లో కంటిన్యూస్గా లాస్ట్ 2 ఇయర్స్లో ఎవరు బాగా చేస్తారు, 1 or 2 సెక్రటేరియట్ ఆర్మీకే వీ కెన్ రికగ్నైజ్. కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్లో ఈ అన్ని సమస్యలు ఉన్నా కానీ ఎక్కడ బాగా పర్ఫార్మెన్స్ ఉందో ఒకరిద్దరిని ఐడెంటిఫై చేసుకోండి. నాట్ ఆల్, బికాస్ వీ హ్యావ్ ఎవ్రీ మండల్ 1 or 2 విలేజ్ యూర్ పీపుల్ మస్ట్ బి డూయింగ్ గుడ్ వర్క్. కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్లో నాడు నేడు స్కూల్ పిఎస్ఉంది, ఇప్పుడు ఏం అవ్వలేదు. లోకల్ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ విల్ రికమెండ్ బేస్డ్ ఆన్ ఆల్ దీస్ యాక్టివిటీస్ మనం ఏమేమి మాట్లాడుతున్నాము. వ్యాక్సినేషన్ హెల్త్లో ఎవరు బాగా చేసుకున్నారు? దట్ నంబర్ ఆల్సో విల్ పుట్ ద సీలింగ్. ఇంకా ఏదైనా ఉంటే ఎడిషన్ రిలీషన్ మీరు జేసీ గారు కూడా ఏదైనా ఇన్పుట్ ఇస్తే తీసుకొని చేయండి. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ప్లాన్ చేసుకోండి, సో దాట్ నో అన్వాన్ ఇన్సిడెంట్ బి రెడీ టు అటెండ్. టు కంప్లీట్ ఫ్లాగ్ హోస్టింగ్ ప్రోగ్రామ్ బై 7:15 AM అట్ దర్ ఆఫీసెస్ అటెండ్ టు ద ప్రోగ్రామ్ అరేంజ్మెంట్. ఆల్ ఆఫీసర్స్, యూనిట్ ఆఫీసర్స్, మీ ఆఫీస్ సిబ్బందులు కూడా 26 జనవరి హాలీడే వెళ్ళిపోతాం కాదు, అటెండెన్స్ తీసుకోండి. సిపిఓ గారు ఆరు ఏజ్ యూనిట్ ఎవరు వచ్చారు కూర్చోవడానికి కూడా అరేంజ్మెంట్ చేసుకోండి, నియర్గా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే పబ్లిక్ రాకపోయినా మన వాళ్ళు కనీసం రావాలి. నేషనల్ ఫెస్టివల్, లెట్ అస్ నాట్ హ్యావ్ అవర్ ఓన్ ఫెస్టివల్ ఇంట్లో కూర్చొని. సో ఆ విధంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందండి. దెన్ ఈవినింగ్ ప్రోగ్రామ్ గురించి చూద్దాం. దెన్ ఆర్గనైజింగ్ ద ప్రోగ్రామ్ నేషనల్ ఇంటిగ్రేషన్ అట్ 5 PM ఇవన్నీ ఎట్లా చేయాలి ఇంకా క్లారిటీతో కూడా ప్లాన్ చేసుకొని మీ అందరికీ తెలియజేస్తాం. ఆ విధంగా ఈ కార్యక్రమం మన జిల్లాలో కూడా నిర్వహించారు. ఎనీ మోర్ కమ్యూనికేషన్ విల్ కమ్ ఫ్రమ్ డిఆర్ఓ గారు, ఫ్రమ్ కలెక్టర్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ఫాలో దిస్ సర్. విత్ దిస్ వీ క్లోజ్.